ఇలానే ఉంటుంది హడావిడి హడావిడి. అంటే మా అత్తయ్యో నాను ఉంటుంది అంటే కాబోయే అత్తయ్య కాదు. ఓకే మా అమ్మ గారు అన్నయ్య అండి. హలో, ఇవి ఒక 5 మినిట్స్ ఆగు, హాస్టల్ నుండా వస్తున్నా రెడీ అయిపోయినా. మమ్మీతో మాట్లాడుతుంది. హలో మమ్మీలు కదా అలానే. మాట్లాడడానికి మొన్న నేను తాండూరు పోయినా ఫోన్ చేస్తా అని చెప్పి నాకని మర్చిపోయింది. ఆ రోజు కలగలేదు. ప్యారెస్కి మళ్ళీ 2 డేస్ మేకప్ శారీ కట్టడానికి మెయిన్ ఫస్ట్ శారీ కట్టించడానికి రెడీ చేయడానికి మీతో ఏముంది చుట్టాయడం వచ్చి కట్టుకుంటే అప్పుడప్పుడు ఏదైనా చీర మమ్మీకి నచ్చిందంటే ఆ పని చేస్తా. బ్లౌజ్ బ్లౌజా మీ మమ్మీది నీకు నచ్చి మమ్మీది పెద్దగా ఉంటుంది. మమ్మీది నచ్చితే కట్టుకుంటాను అంటున్నావు కదా. శారీస్ ఇప్పుడు కొత్త ఏదైనా తెచ్చిందనుకో నచ్చితే చుట్టేసుకుంటాను అనమాట. నాకు ఎట్లుంటుంది అని ట్రై చేస్తావా? జస్ట్ పైనే ప్యాంటు పైన ట్రై చేస్తాను. టాప్ తీసేసి ప్యాంటు పైన ట్రై చేస్తాను. లేకపోతే టీ షర్ట్స్ ఉంటాయి కదా ఇలాగ టీ షర్ట్ ప్యాంట్ వేసుకుంటాయి ఇంట్లో హైట్ ప్యాంట్ దానిపైన ట్రై చేస్తాను. ఓ లంగా బ్లౌజ్ అవన్నీ వేసుకుని ఫోటో సేఫ్టీ తీసుకొని ట్రై చేస్తాను. ఇంట్లో అందరు ఉంటారు, తమ్ముళ్ళు అందరు ఉంటారు, అన్నీ ఇప్పి డోర్ మూసుకొని చూస్తే అవి ఇస్తాయి. అలా ముందరనే ట్రై చేస్తా ప్యాంట్ పైన టీ షర్ట్ పైన. మా తమ్ముళ్ళు చాలా కిరాకులు, అసలు ఓపిక అనేదే ఉండదు వాళ్ళకి. ఆగండ్రా అంటే ఇంకా ఆగరాయి. బాగా ఇస్తారు. ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఇష్టం ఉంటుంది? ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు ఒకరు, ఎందుకంటే ఇద్దరు డిఫరెంట్ గా ఉంటారు. ఇద్దరు సేమ్ ఉండరు. ఫస్ట్ వాడు నిదానము, సెకండ్ వాడు తొందర ఫాస్ట్. ఫస్ట్ వాడు బయటికి పోడు, చిన్నోడు వెళ్ళిపోతాడు. వీళ్ళ ఫ్రెండ్స్ ఏమో మంచిగా వినయంగా పెద్ద ఫ్రెండ్స్ వస్తే బయటకు వచ్చి ఫోన్ చేసి పిలుస్తారు. వీళ్ళ ఫ్రెండ్స్ ఏమో గేట్ కాడి గోకుల్. చాలా డిఫరెన్స్ ఉంది ఇద్దరికి.